రైతన్న వద్దకే రైతులకు కావాల్సిన విత్తనం నుంచి రైతు పంట అమ్మకం వరకు జరిగే వరకు కూడా ప్రతి ఒక్క సేవ కూడా నేరుగా రైతు దగ్గరికే రావాలి రైతు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి నమ్మాను కాబట్టి దాన్నే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టి ఈ రోజు నేరుగా రైతుల గ్రామంలోనే రైతు దగ్గరికే ఈ రోజు ఆర్బీకేని స్థాపించి దాన్నే అభివృద్ధిగా ఇవాల అడుగులు ముందుకు వేయిస్తున్నా ఇవాల ప్రభుత్వ బడులు మారాలి ప్రభుత్వ బడుల్లో గర్వంగా పిల్లలు వెళ్లి చదివే పరిస్థితి రావాలి పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు అక్కడ చదివి పలాని గవర్నమెంట్ బడిలో నేను చదివాను పోటీ ప్రపంచంలో నేను నెగ్గాను అని చెప్పిన ఆ పిల్లలు చెప్పే పరిస్థితులకి స్కూళ్ళ వ్యవస్థ రావాలి దాన్ని మార్చడమే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టి ఆ దిశగా అభివృద్ధి వైపు అడుగులు వేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా 18 నెలల కాలంలో చేశాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వ బడులకు మంచి రోజులు రావడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలగాలి అలా ప్రజల ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలిగితేనే దాన్నే అభివృద్ధి అంటారనే ఉద్దేశంతోనే నాడు నేడు పథకాల ద్వారా శ్రీకారం చుట్టి హాస్పిటళ్ల రూపురేఖలను కూడా పూర్తిగా మారుస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఆ అభివృద్ధి వైపు అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సమాజంలో అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉచితంగా వారి గ్రామాలలోనే చదువుకోగలగడం శతాబ్దాలుగా ఇల్లు లేని కుటుంబాలకు స్థలంతో పాటు ఇల్లు కట్టించి వారి చేతుల్లో వారి చేతుల్లోకి పెట్టడం సామాజికంగా ఆర్థికంగా వైద్యపరంగా ఆత్మ గౌరవం పరంగా హోదా పరంగా సదుపాయాల పరంగా నాలుగు మెట్లు వాళ్ళు పైన ఉండేలా చర్యలు తీసుకోవడం దీన్ని అభివృద్ధి అని చెప్పి గట్టిగా నేను నమ్మాను కాబట్టి ఈ దిశగా ఒక ఉద్యమం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఇది ఒక సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమం అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన కార్యక్రమం కూడా ఇది ఎక్కడ మేలు జరుగుతుంది ఇది ఎక్కడ చూస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారో కూడా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఒక దిగిపోయిన పాలకుడు ఒక చెడిపోయిన బుర్రతో తాను బాగుపడేందుకు తాను సొంతంగా లాభపడేందుకు తాను సొంతంగా బాగుపడేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతుల దగ్గర నుంచి అక్కడ తక్కువ రేటుకు తాను కొనుగోలు చేసి తన బినామీలతో కొనుగోలు చేయించి అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి దాని చుట్టూ గుట్టు చప్పుడు కాకుండా తాను తన బినామీలు భూములు కొనుగోలు చేసి ఆ కొన్న భూముల రేట్లు ఈరోజు ఎక్కడ పడిపోతాయో అని చెప్పి కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఉద్యమం చేస్తాను అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడే చూస్తూ ఉన్నాం ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ కనిపిస్తుంది ఒక మంచి బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ అందరికీ కూడా ఇవాళ మీ బాధ్యతలు మరొక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నా నిజంగా అణగారిన వర్గాలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినట్టుగా మీ అందరికీ కూడా ఈరోజు నా ద్వారా ఈ అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు వీటితో ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా మన వాళ్ళకెవరికైనా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే
మేలు జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, స్కీమ్లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, ఆ బాధ్యత మీరు భుజస్కంధాల మీద వేసుకుని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ అందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతల గురించి ఒకసారి వివరిస్తూ ఆ భుజస్కంధాల మీద మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యతను పెడుతూ ఈ ప్రతి చైర్పర్సన్ కూడా ఆఫ్ ఆల్ కార్పొరేషన్స్ అన్ని కార్పొరేషన్స్కు సంబంధించిన చైర్పర్సన్స్ ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎక్స్ ఆఫిషియో మెంబర్స్గా కూడా జిల్లా పరిషత్తులలో జిల్లాలలో కూడా అపాయింట్ కాబడతారు. ఎందుకంటే మీ వాయిస్ వినపడాలి, మీ గొంతు వినపడాలి, మీరు రిప్రజెంట్ చేసేది వినపడని వాయిస్ను వినిపించేదానికోసం మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అన్నది తెలియాలి. దాన్ని ప్రభుత్వంగా సరిదిద్దాలి. ఈ బాధ్యతను మీరు మీతో పాటు నేను అందరం కలిసికట్టు కూడా దేవుడి దయతో బాగా చేయాలి, దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఈ బాధ్యతలు తీసుకుంటా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొక మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.